ప్రశ్న. 250 మార్లు 4 యుగములు గడిచితే 1000 యుగములు అయిపోయి ప్రపంచ అంత్యమగును కదా. మరి ఇప్పటి కలియుగము 1వదా లేక 230వదా లేక 1వసారి మాత్రమే గడుచుచున్నదా? చాలా కలియుగములు గడిస్తే ఇప్పటికి భగవంతుడు 1000 మార్లు వచ్చి ఉండాలి. అలా అయితే ఇప్పటికి జరిగిన 250 ద్వాపర యుగములలో 250 మంది కృష్ణులు జన్మించినట్ట? ఈ సందిగ్ధతను వివరించగలరా? జవాబు. 4 యుగములు 250 మార్లు గడిస్తే ఒక బ్రహ్మ పగలు అని అర్థము. అలాగే 1000 యుగములు గడిస్తే దేవునికి ఒక రాత్రి గడిచినట్లగును. అయితే కలియుగము ఇప్పటికి 8 మార్లు గడిచినది అని ఎవరు ఆధారపూర్వకముగా చెప్పడము లేదు. కొందరు 17 మార్లు గడిచినదని 17వ కలియుగమని చెప్పుచున్నారు. అట్లు చెప్పుటకు పూర్తి సాక్ష్యము ఏమీ లేదు. ఒక కలియుగములో కృష్ణుడు వచ్చి భగవద్గీత చెబితే మిగతా కలియుగములలో కృష్ణుడు వస్తాడు అనుకోవడము పొరపాటు. అలాగే ఒక కలియుగంలో దేవుడు భగవంతునిగా పుట్టి భగవద్గీతను చెబితే తర్వాత కలియుగములో భగవంతుడు పుట్టవలెనను గాని భగవద్గీతను చెప్పవలెనను గాని ఏమీ ఉండదు. మా ఉద్దేశము ప్రకారము ఇదే మొదటి మారని చెప్పుచున్నాము. అందువలన జ్ఞానము కూడా ఇప్పుడే తెలిసినది. తర్వాత రాబోయే యుగము 2వ మారు వచ్చి కృతయుగమని చెప్పవచ్చును.